హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీవుడ్. ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామోజీ ఫిల్మ్ సిటీ అగ్రతారల పోరాటాలకు వేదికైంది. రామ్ చరణ్ ఓ పక్క, ప్రభాస్ మరో పక్క విరోచితంగా పోరాడుతున్నారు. వీళ్ళ ఫైటింగ్ ఈ మధ్యలో నందమూరి బాలకృష్ణ మహానాయకుడు ర్యాలీ చేస్తున్నాడు. మరి ఆ సంగతి ఏంటో ఒకసారి చూసేద్దామా. బాహుబలి 2 తర్వాత ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ చిత్రాన్ని షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. రామ్ చరణ్తో పాటు వందలాది మంది ఫైటర్లపై కీలక పోరాట ఘట్టాలను తెరకెక్కించే పనిలో ఉన్నాడు జక్కన్న. పోలీస్ చెక్ పోస్ట్ నేపథ్యంగా సాగే పోరాటం ఇది. డివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాహో ముగింపు పోరాటం ప్రభాస్ నుంచి రాబోతున్న సాహో కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఫిల్మ్ సిటీలోనే జరుగుతుంది. ముగింపు సన్నివేశాల్లో భాగంగా కీలకమైన పోరాట ఘట్టాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సెట్ కూడా రూపొందించారు. ఫైట్స్ పూర్తయ్యాక ఇక్కడే పాటల చిత్రీకరణ కూడా చేయనున్నారు. యూవి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుంది ఈ సినిమాని. ఇకపోతే మహానాయకుడు ర్యాలీ. ఎన్టీఆర్ జీవిత కథతో తెరకెక్కుతున్న మహానాయకుడికి సంబంధించిన బ్యాలెట్ సన్నివేశాలను ఫిల్మ్ సిటీలో తెరకెక్కించారు. దాంతో చిత్రీకరణ మొత్తం పూర్తయింది. ర్యాలీ నేపథ్యంలో ఈ సన్నివేశం సాగనున్నాయి. బాలకృష్ణ తన తండ్రి పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న చిత్ర బృందం. సో ఫ్రెండ్స్, అయితే రామోజీ ఫిల్మ్ సిటీలో 3 చిత్రాలు వరుసగా బంపర్ బొనాన్జాలో షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఈ షూటింగ్ శరవేగంగా పూర్తవ్వాలని, శరవేగంగా సినిమాలు మన ముందుకు రావాలని కోరుకుంటూ మరిన్ని అప్డేట్స్ కోసం, మరింత ఇన్ఫర్మేషన్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్ టాలీవుడ్ నగర్. ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ us అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.